చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం. చిన్న అన్న ఈయననే వాళ్ళందరినీ చదివించేది, వాళ్ళందరినీ చూసుకునేది. వస్తుంది వాళ్ళకి ఇట్లా తిరిగి ఇట్లా నా ప్రేమ దాచలేక తన మాటల్నే దాచింది. అరే మీకు నచ్చినవి తీసుకురా, మొత్తం చాలా బాగుంది. ఇంకోటి ఏంటిదంటే ఇంకొక 40-50 మందినైనా తీసుకొని చదివేయడానికి ఎందుకు వస్తున్నాడు ఆనందని చెప్తున్నా. చూసుకుంటాడు ఇడా చాలా మంది ఉంటారు, ఆల్మోస్ట్ ఒక 2 హాస్టల్ వాళ్ళ కోసమే పెట్టిండు. హలో వాట్సాప్ మైండ్ సెంటిటివ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, ఇట్స్ మీ క్రేజీ సానా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే నేను తెనాలి వచ్చాను అన్నమాట. తెనాలిలో చిన్ననాని మీరు ఆల్రెడీ సోన దాంట్లో వీడియో చూసుంటారు. సో అక్కడ పిల్లల్ని చూసుకుంటాడు అన్నమాట, ఆర్ఫనైజ్ అనద్దు, ఎందుకంటే తప్పు. ఒక సంత ఇంటి వాళ్ళలాగా చూసుకుంటాడు, వాళ్ళకి ఏం కావాలని సార్. సో వాళ్ళకైతే ఇప్పుడు నేను వాళ్ళకి బట్టలు కొనిస్తున్నా, ఇంకొకటి సినిమా కూడా తీసుకెళ్తాను. వెళ్దామన్న చాలా హ్యాపీ అయ్యారు, ఎందుకంటే చెప్పినా ఫస్ట్ అన్న ఇట్లా పోదాం ఇట్లా పోదామంటే సినిమాకి వద్దురా చిన్నపిల్లలు కదా గాలి అవుతారు అంటే ఏం పిచ్చిలేసింది అన్న, గాలి ఎందుకు అవుతారు, మంచిగా ఉంటుంది అప్పుడప్పుడు దింపాలన్న అంటే అట్లా అటువంటి దింపడు. ఇంట్లోనే సినిమా థియేటర్ చేస్తాడు కానీ వాళ్ళ కోసం అటువంటి దింపడు. అందుకే సినిమాకి తీసుకుపోమనుకున్నా, షాపింగ్ అయితే చేపిస్తా ఇప్పుడు. సో ఇంకా అన్న గురించి చెప్పాలంటే చాలా అంటే చాలా మంచోడు, ఎందుకంటే చాలామందిని చూసుకుంటాడు ఇడా, చాలామంది ఉంటారు, ఆల్మోస్ట్ ఒక 2 హాస్టల్ వాళ్ళ కోసమే పెట్టిండు. సో ఇంకా మీకు కూడా ఎవరన్నా మీ దగ్గర కూడా ఎవరన్నా ఉండి ఇంకా ఇట్లా ఇట్లా మనతో మన సిచ్యువేషన్లో మనం చెయ్యలేని సిచ్యువేషన్లో ఉన్నాం, మన స్టడీ కూడా చదిపించలేనంత స్టేజ్లో ఉన్నామంటే మీరు నాకు కాంటాక్ట్ అయినా లేకపోతే అన్న కాంటాక్ట్ అయినా వాళ్ళకి చదివిస్తాడు, వాళ్ళని బాగా చూసుకుంటాడు. ఇంకేంటిదంటే చాలా వరకు అన్నీ ఆయననే చూసుకుంటాడు ఇక్కడ ఉన్నప్పటి నుండి. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి ఒక 20-25 మెంబర్స్ని అయితే చూస్తుండ్రు. ఆల్మోస్ట్ ఇప్పుడు అంటే 20-25 మెంబర్స్ ఇంటి దగ్గర, ఒక 20 మెంబర్స్ ఇంటి దగ్గర నుండి చదువుకుంటారు. ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ అయితే ఇక్కడనే హాస్టల్ ఉంటారు, హాస్టల్లోనే తింటారు, హాస్టల్లోనే పడుకుంటారు, ఇక్కడ నుంచి స్కూల్కి వెళ్తారు, ఇక్కడనే చదివిస్తాడు. వాళ్ళ కోసం సపరేట్ హాస్టల్లే కట్టించేసిండు, అట్లుంటుంది. సో చూస్తారు కదా ఇప్పుడైతే నేను షాపింగ్కి వెళ్తున్నా, చూడండి అక్కడికి వెళ్ళగా చూస్తా, చిన్న అన్నను కూడా మీకు చూపిస్తా, పర్చేజ్ చేస్తా. నాకు ఆయనకు చాలా కొద్దిగా అనుబంధమైన బాండింగ్ ఉంది మా ఇద్దరికి. సో అది చాలా క్లోజ్ అన్నమాట, చాలా ఫన్ ఉంటుంది మా ఇద్దరికి. కానీ వీడియోలో అట్లా ఉంటాడో ఉండడో తెలియదు కానీ. సో మేమైతే ఆఫ్ కెమెరా అయితే చాలా ఫన్ ఉంటాం, వేరే క్రేజీ ఉంటుంది మా ఇద్దరిది. సో గైస్ వెయిట్ అండ్ సీ. సో గైస్ చెప్పారు కదా షాపింగ్ కోసమని, షాపింగ్ అయితే వచ్చినాం, వర్షం పడుతుంది, వర్షంలో నానుకుంటూ వచ్చినాం. వాళ్ళందరూ నాని ఇరుగుదా దారా. సో ఫైనల్లీ పిల్లల షాప్ పిల్లల దాంట్లో చూస్తున్నాం, నచ్చకపోతే పెద్దోళ్ళం కూడా వంకుంటున్నాం. చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం. హాయ్ దారా నకితా, చెప్పా కదా సింగు వీడియోలోకి రాడు. చిన్న అన్న ఈయననే వాళ్ళందరినీ చదివించేది, వాళ్ళందరినీ చూసుకునేది. సో ఇంకోటి ఏంటిదంటే ఇంకెవరన్నా మనకు ఉంటుంది కదా పూర్ ఫ్యామిలీ చదివిన స్టేజ్లో కానీ, అంటే ఆ లెవెల్ అంటే చెప్పొద్దు తప్పనుకోవద్దు, మనం ఇంట్లో పెట్టిన స్టేజ్లో కూడా ఉంటాం. మీకు ఎవరన్నా అలా ఉంటే కూడా కాంటాక్ట్ అయితే వాళ్ళని చదివిస్తూ ఉంటాడు, వాళ్ళని చూసుకుంటాడు, తెలుసు కదా. ఆల్మోస్ట్ మనం తిరిగేటోళ్ళంతా అటువంటి వాళ్ళే ఉంటారు. బట్టలు కొనుక్కోరా చూడని కాదు వచ్చింది, ఇంకా అది కాదు ఇక్కడ
వస్తుంది వాళ్ళకి ఇట్లా తిరిగి ఇట్లా నా ప్రేమ దాచలేక తన మాటలే దాచింది స్టైల్ స్టైల్ చేద్దాం మనం ఇప్పటి నుండి ఎట్లుండాలా పురాణం ఉండాలా కదా బీద్దాం పట్టుకుందాం అరే లీసా ఒక బ్యాగ్ తీసుకో పట్టుకో నీకు నువ్వే పట్టుకో పోలా కేకు ఇగో వేసుకుంటావు ఇట్లా ఇది రాదులే చిన్న లూజ్ అయిపోయింది అనమాట లూజ్ అయిద్దా వాడికి లూజ్ అయి ఉండాలి మరి నీలాగే ఎలా నీలాగే ఎలా ఎట్లుంది అరే మీకు నచ్చినే తీసుకురా మొత్తం చాలా బాగుంది అన్ని ఫోన్లు చాయ్ అన్నం వేద్దాం మీకు వచ్చే సైజు కొనుక్కోరు సరేనా దాని వేసుకోకూరి లక్ష్యానికి ఎన్ని ఉంటాయి పది ఉంటాయా కానీ వాడి చాలా చిన్న చూడాలి వాడేసుకుంది ప్యాంట్ బాబు కొత్తది మురికి మురుకు ఉందంట చూడు ఎట్లుందో వేసుకుని అట్లనే ఆడ వెళ్ళిపోయింది చింపేద్దాం కెమెరా లేవు అరిచింది అంట అరిచింది అరుణన్నాడా అరిచింది ఇద్దరా ఇద్దరు ఇగో పో వేసుకొని చూడు వస్తుందా వస్తుంది పెద్దగానే ఉండాలి అన్న పెరుగుతారు కదా మనకంటే మనకంటే సో గైస్ షాపింగ్ అయితే అయిపోయింది చూసిరు కదా ఎట్లా అనిపించింది రా బాగా అనిపించిందా ఇంకేం చేద్దాం చెప్పు సినిమాకి వెళ్దామా వెళ్దామా
సాయంత్రం సినిమాకి వెళ్దాం, 6కి వెళ్దాం మనం. సరేనా? మీకు అదే మీరు అంతా రెడీ ఉంటారు కదా, ఎప్పుడు అమ్మ అడుగుతున్నారా? ఎందుకు బాగా చూసుకుంటారా? కొడదామా బాగా చూసుకోకుంటే? అబ్బా ఇలా సారీ కొట్టడం వీళ్ళకి ఇష్టం ఉండదంట. ఎప్పుడు బాగా అనిపించదా మరి? మేము వచ్చినప్పుడు ఏమనిపించింది? బాగా చూసుకుంటారా? ఇది నాకు చాలా ఇష్టం. ఇదంటే నేను రాగానే, నేను హైదరాబాద్ నుంచి నేను ఇక్కడికి రాగానే ఎంటర్ దగ్గరకు వచ్చిన సార్ ఏడు నైట్ నేను పడుకుంటప్పుడు నా పక్కకి పడుకుంటాడు. వస్తావారు లక్కి నా తన ఇంటికి, ఈసారికి నేను చెప్తాను వస్తావా? నేను సనక్క సోనన్న అందరం ఉంటాం, పోదమ్మా వస్తావా? సారికి చెప్తాను నేను. మీ సారీ తీసుకురావాలి, నువ్వు వస్తావా? మీరు వస్తారా? మీ సారీ నుంచి పెట్టి, మీ సారీ నుంచి పెట్టి రారా? మీ సారీ చదువుకొని పోమా. అంటే సార్ అంటే చిన్న అన్న చూపెట్టినారు ఇంత ముందు చిన్న అన్న. అంటే నాకు తెలిసినంత మట్టుకైతే ఈ జనరేషన్లో అమ్మ నాన్న ఇచ్చ పెట్టి ఉంటారు కొంతమంది చిన్నపిల్లలు. వీళ్ళు 2 సంవత్సరాలు అవుతున్నారు, మీరు ఉన్నపట్టి అన్నదగ్గర త్రీ ఇయర్స్ నుంచి అన్ననే చూసుకుంటాడు, అన్ననే చదివిస్తాడు. ఈ జనరేషన్ లో తల్లి కసం పెడతారో పెట్టారో డైలీ పొద్దున ఈవినింగ్ మధ్యాహ్నం పొద్దున టిఫిన్ పెడతాడు, ఆఫ్టర్నూన్ బిర్యానీ పెడతాడు, ఈవినింగ్ స్నాక్స్ పెడతాడు, మళ్ళీ నైట్ మళ్ళీ బిర్యానీ పెడతాడు డైలీ. వాళ్ళు తింటారా తినరా సెకండరీ బిర్యానీ, కానీ మంచిగా చూసుకుంటారు. ఇలాకి ఏది కావాలంటే అది తెప్పిస్తాడు, ఏది కావాలంటే అది చేస్తాడు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే వితౌట్ పర్మిషన్ ఏం తినరు, ఎక్కడి కోరు. ఇప్పుడు నేను షాపింగ్కి తోలుకపోయామో నీకు అందరినీ రెడీ చేస్తే కూడా చిన్న వచ్చేదానికి ఆగి చిన్న పర్మిషన్ తీసుకొని వచ్చిండు మాత్రం. అట్లా నాకు తెలిసినంత మట్టుకైతే ఏ అమ్మ నాన్న కూడా ఇట్లా చూసుకుంటారో చూసుకోరో ఈ జనరేషన్లో. ఆయన అంత మంచిగా చూసుకుంటాడు. సో ఇంకోటి ఏంటిదంటే ఇంకొక 40-50 మందినైనా తీసుకొని చదివేయడానికి ఎందుకు వస్తున్నాడు ఆడ నాకు చెప్తున్నాడు. అరే ఇంకా 40-50 మంది మీ దగ్గర ఇక్కడ ఉన్నారని చెప్పు, నేను చూసుకుంటా, నేను చదివించుకుంటా, నాకు ఎప్పుడు రా అంటుంది. అంటే అర్థం చేసుకో, ఈ జనరేషన్ అట్లా ఉండడం చాలా కష్టం. నేను ఇక్కడికి వచ్చిన కదా, ఇక్కడ నేను ఆల్మోస్ట్ నేను ఒక 1 మంత్ దగ్గర 1 మంత్ అనుకున్నాను. నా ఫస్ట్ వచ్చినప్పుడు 6 మంత్స్ ఉన్నా, సారీ 6 డేస్ ఉన్నా, మిడిల్ వచ్చినప్పుడు 5 డేస్ ఉన్నా, ఇప్పుడు వచ్చి 2 డేస్ ఉంది. వచ్చిన ప్రతిసారి 5-6 డేస్ అసలు ఇంకా పంపి అంటాడు కానీ మేమే దెంగేస్తాం ఇక తెలియకుండా చెప్పాలి కదా. సో ఇట్లుంటుంది. సో ఎప్పుడు వచ్చినా కానీ మాకైతే వీళ్ళు మేము వచ్చినామంటే 2 హాస్టల్ ఉంటాయి అన్నమాట. మేము వచ్చినామంటే మా దగ్గరికి వచ్చేస్తారు వెంటనే, వితిన్ సెకండ్స్లో స్నానం చేసి రెడీ మా దగ్గరకు వచ్చేసి మా దగ్గరనే ఉంటారు. ఎంత రెస్పెక్ట్ అంటే మనం ఎవరికైనా భోజనాలకు పోతే వాళ్ళ ఇంటి కాడ ఎట్లా పల్లెలు తీయనియరు అట్లా చూసుకుంటారు. మన ప్లేట్లు కూడా మనం తీయనియకుండా మనం కూర్చుని పెట్టి మనకు అన్నం వేసిచ్చి అన్నం పెట్టి తినేలాగా వాళ్ళే కూర్చొని వాళ్ళు తింటారు తర్వాత. అంటే ఎంత అంటే ఈ జనరేషన్లో అటువంటి చాలా కష్టం. పిల్లలు చాలా గాలిచ్చారు కానీ వీళ్ళు ఏ అన్నడానికో ఆడే ఉంటారు, నెవ్వరు చాలా బాగా చూసుకుంటారు. దగ్గర దగ్గర నేనున్నా కదా, నాకన్నా ఎక్కువ బట్టలు ఉన్నాయి ఇలాగే ఒక్కొక్కలకు అన్ని బట్టలు కొనిచ్చి పెట్టారు. కానీ ఈ చూడు ఎట్లున్నారు, ఆయన చెప్పండి ఏ పని చేయరు, ఇటు పోరు, ఏం చెయ్యరు, ఏం తినరు, ఏం తాగరు. అంతెందుకు వాటర్ కూడా ఏదైనా వేరే దగ్గరికి పోతే వాటర్ కూడా ఆయన కొనిచ్చి ఆయన తాగుబట్టే తాగుతారు. ఈ జనరేషన్ ఎట్లుందో ఎట్లా మారిందో పిల్లలు నాకే అర్థమైతే లేదు. లక్కీ 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 బాయ్ చెప్పందరికి బాయ్ చెప్తా. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ క్రేజీస్ అన్న. ఇంకా మర్చిపోకండి, ఇలాంటి పిల్లలు ఎంతో మందినో ఇంకా చేరదీస్తారన్న. అన్నను లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా.
అలానే నా సబ్స్క్రైబర్స్ నుంచి కూడా నీకు ఎనీ టైం ఎనీ ప్లేస్ ఎనీవేర్ హెల్ప్ కావాలన్నా మేము ఉంటాం ఎప్పుడైనా సరే. లవ్ యూ గాయ్స్, బాయ్ బాయ్, లవ్ యూ అన్నా.